కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను టీఆర్ఎస్ కాపీ చేసిందన్నారు కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లం. కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీ విడతలుగా విడుదల చేయడంతో రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేము ఏదైతే మేనిఫెస్టో పెట్టినామో ఆయన దానికి ఒక 16 రూపాయలు మాత్రమే పెంచి నేను కూడా చేస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసమైన విషయం ఆయన మేము ఇండివిజువల్ హౌస్ ఇస్తామని చెప్పాము. ఎక్కడైతే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ సొంత స్థలంలో కట్టుకోమని చెప్పినాము. దానికి ఇప్పుడు ఆయన నేను అక్కడనే ఇస్తానని చెప్పి ఇంతకుముందు ఆయన ఇవ్వచ్చు కదా, ఎక్కడెక్కడో కట్టి మండలం హెడ్ క్వార్టర్లో లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్లో కట్టడం కట్టాలని చెప్పి కట్టించి కొన్ని ఏనో కొన్ని వేస్తున్నారు తప్ప అవే ఇల్లు అదే ప్రజలకు చెప్పి కట్టించి ఉంటే బాగుండేది. ఈ 4.5 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా కట్టినా పాపన పోలేదు. మళ్ళీ ఇప్పుడు మేము కట్టిస్తాము, మేము ఇది చేస్తాము అది చేస్తామని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రుణమాఫీ వచ్చే 1 లక్ష రూపాయలు 4 సంవత్సరాలు చేసిండు. ఆ 4 సంవత్సరాలు చేస్తే ఒక్క రూపాయి కూడా ఒక్క రైతు కూడా లబ్ధి పొందలేదు. దాంట్లో వచ్చిన అమౌంట్ మొత్తం వచ్చిన దాంట్లో మొత్తము అది వడ్డీ కిందికే పోయింది. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. దానిలో చాలా రైతులు చాలా నష్టపోయారు. మేము కూడా అంతకంటే ముందే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్న ముందే ముందు మా మేడం గారు అన్ని మేనిఫెస్టోలు చేసారు. మేనిఫెస్టోల మీద మేము కరపత్రాలు ఉంచడం, బోర్డులో పెట్టినాం, అవన్నీ చూసి ఊరు లేక వాళ్ళు ఒకదాని మీద 16 రూపాయలు మనం చెప్పిన 16. ఇంతకుముందు ఏమన్నారు సీఎం గారు, ఇంత కాంగ్రెస్ వాళ్ళు ఇంత మేనిఫెస్టోలు పెట్టి ఏడాది నడిపిస్తారు, గవర్నమెంట్ ఏడ ఫండ్స్ ఉన్నాయి ఇట్లా నడిపిస్తారు అన్నాడు. అసలు ఆయన ఈరోజు ఎందుకు ఇవన్నీ ఆయన ఎందుకు పెంచుడు? కనుక ఇదంతా మొత్తం ఓటు రాజకీయం కొరకే అడుగుతున్నాడు. ఇది కూడా 4 సంవత్సరాలు చేయండి ఇప్పుడు చేస్తారని నమ్మకం ఏమి లేదు. కనుక దీని మీద మేము కాంగ్రెస్ వాళ్ళం గట్టిగా వెళ్ళేవాడి గట్టిగా